ఈ వారం ది ఆస్ట్రాలిజే సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా ది ఆస్ట్రాలిజే సినిమాల విషయానికి వస్తే, ఈ వారం ది ఆస్ట్రాలిజ్ అవ్వాల్సిన మిస్సెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పోస్ట్ పోన్ అవడంతో పది చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. అందులో మొదటిది ధోని గారు ప్రొడ్యూస్ చేసిన ఎల్జిఎం అనే మూవీ. ఈ సినిమా అయితే లాస్ట్ వీక్ తమిళ్లో రిలీజ్ అయింది. ఇక ఈ వారం అయితే థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అవుతుంది. ఇంకా రెండవది అంతా కొత్త వాళ్ళతో వచ్చిన కృష్ణగడ్ అంటే ఒక రేంజ్ అనే సినిమా ఆగస్ట్ 4 నుంచి థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఇక మూడవది ఉషారు ఫేమ్ అభినవ్ మెయిన్ లీడ్గా చేసిన దిల్సే అనే సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇక నాలుగవది అర్జున్ తోష్ మెయిన్ లీడ్గా చేసిన బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమా ఆగస్ట్ 4 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇక ఐదవది రాజుగారి కోడిపల్వ అనే టైటిల్తో ఒక సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఆరోది విజయ్ ఆంటోనీ మెయిన్ లీడ్ గా చేసిన విక్రమ్ తాతోడ్ అనే సినిమా ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక ఏడవది కిచ్చా సుదీప్ మెయిన్ లీడ్ గా చేసిన బెబ్బులి అనే సినిమా తెలుగులో రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక ఎనిమిదవది మిస్టేక్ అనే సినిమా కూడా ఈ వారం రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. ఇక తొమ్మిదవది రెంట్ నాట్ ఫర్ సేల్ అనే టైటిల్తో ఒక సినిమా ఈ వారం రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. ఫైనల్గా 10వ సినిమా విషయానికి వస్తే, బాలకృష్ణ గారు మెయిన్ లీడ్గా చేసిన భైరవ దేవపం సినిమా ఆగస్ట్ 5 నుంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే, నాగసూర్య మెయిన్ లీడ్గా చేసిన రంగబలి సినిమా ఆగస్ట్ 4 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక రెండవది మసూదా ఫేమ్ తిరువీర్ మెయిన్ లీడ్గా చేసిన పరేసాన్ సినిమా ఆగస్ట్ 4 నుంచి సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూడవది జేడి చక్రవర్తి గారు మెయిన్ లీడ్గా చేసిన దయా అనే వెబ్ సిరీస్ ఆగస్ట్ 4 నుంచి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక నాలుగవది హంట్ ఆఫ్ ఫేరప్పన్ అనే సినిమా నెట్ఫ్లిక్స్లో ఆగస్ట్ 4 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇక ఐదవది చూనా అనే మూవీ ఆగస్ట్ 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఫైనల్గా ఆరవది గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ అనే మూవీ ఆగస్ట్ 2 నుంచి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఇప్పటివరకు అయితే ఈ 16 సినిమాలు థియేటర్స్లోనూ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనూ రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమన్నా సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో చూడాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.